वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मन को अंबा स्टूडेंट कंपनी नीचे नोटिफिकेशन रिलीज़ गैस मन के पर्मनेंट वर्क फ्रॉम होम जॉब अपॉर्चुनिटी प्रोवाइड सो मेरे पर्मनेंट इंटरव्यू वर्क अंड अगर चाला मंच बेनिफिट्स उठाई काबी अप्लाई सो इक नोटिफिकेशन संबंधी डीटेल्स चूसे मुझे इंका मैं चैनल एवरना सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल आइकन एक्टिवेट चेसुकोंडी अंड वीडियो चिन्ना लाइक चेसी सपोर्ट अयिते चेयंडी फ्रेंड्स मीरु चेसे चिन्ना लाइक वल्ल नाकु एंतो एंकरेजमेंट अयिते उंटुंदि काबट्टी सो मरी इलांटि लेटेस्ट जॉब नोटिफिकेशन వీడియో సపోర్ట్ ఉంటుంది కాబట్టి సో వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఈ యొక్క కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు ఇంజనీర్లో అయితే ఇక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది అనమాట సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి గ్లోబల్ సేల్స్ అసోసియేట్ పోస్ట్లు అయితే హైర్ చేసుకుంటున్నారు సో ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట సో మీరు పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు బెనిఫిట్స్ అండ్ పోస్ట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అలాగే ప్రొవిడెంట్ ఫండ్ ఇంటర్నెట్ రిమెంబర్స్మెంట్ అండ్ అలాగే సెల్ ఫోన్ రిమెంబర్స్మెంట్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో మీకు చాలా మంచి శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్ మంత్లీ మనకు సో 25 to 30,000 వరకు వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇక శాలరీతో పాటు ఇంటర్నెట్ రిమెంబర్స్మెంట్ అండ్ అలాగే సెల్ ఫోన్ రిమెంబర్స్మెంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట గైస్ మనకు పర్ యానం వచ్చేసి 3.6 to 7.6 lakh పర్ యానం శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో చాలా మంచి ప్యాకేజెస్ హైర్ చేసుకుంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి గైస్ ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అనమాట సో మీకు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు ఇందులో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు ఏ ఇయర్లో పాస్ అవుతున్నా కూడా మీరు హ్యాపీగా నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్ ఈ యొక్క కంపెనీ ఏంటంటే సో ఎవరైతే మన ఇండియన్ స్టూడెంట్స్ స్టడీస్ కోసం అదర్ కంట్రీస్కి వెళ్తారో సో వన్స్ అదర్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ అకామిడేషన్ కోసం సర్చ్ చేస్తుంటారు కదా సో అటువంటి స్టూడెంట్స్కి అయితే వీళ్ళు లాంగ్ టర్మ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట సో ఇది వచ్చేసి ఒక లాంగ్ టర్మ్ అకామిడేషన్ బుకింగ్ ప్లాట్ఫామ్ అనమాట ఫర్ స్టూడెంట్స్ కోసం అనమాట ఏంటి సో వీళ్ళు వచ్చేసి ఫుల్ టైమ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ని అయితే స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట సో స్టూడెంట్స్ ఏదైతే యూనివర్సిటీస్లో జాయిన్ అవుతారో సో వాటికి దగ్గరగా ఉండేటువంటి అకామిడేషన్ ఫెసిలిటీస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట సో ఇది వచ్చేసి మొత్తం ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట సో ఈ యొక్క బుకింగ్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుందన్నమాట సో ఆన్లైన్లోనే బుక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక అకామిడేషన్ కోసము సో ఇటువంటి సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట సో ఇప్పటి వరకు అయితే వీళ్ళు 80 మిలియన్ స్టూడెంట్స్కి అయితే వరల్డ్ వైడ్ అయితే ఎక్కువ అకామిడేషన్ ఫెసిలిటీస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట సో చాలా మంచి ప్లాట్ఫామ్ గైస్ 100% జెన్యున్ కంపెనీ కాబట్టి అప్లై అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మీకు ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట సో మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే అదర్ కంట్రీస్ నుంచి వచ్చి అకామిడేషన్ కోసం సర్చ్ చేస్తుంటారో సో అటువంటి స్టూడెంట్స్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఓవర్ ది సో అవుట్బౌండింగ్ కాల్స్ కావచ్చు లేదంటే త్రూ ఈమెయిల్ ద్వారా కావచ్చు లేదంటే అదర్ ఇంటిగ్రేటెడ్ టూల్స్ అండ్ సిఆర్ఎం సంబంధించి సో వీటి ద్వారా మీరు సో స్టూడెంట్స్ని అయితే కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళకైతే ఈ యొక్క అంబల్ స్టూడెంట్ సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట అలాగే వాళ్ళకి లాంగ్ టర్మ్ అండ్ అలాగే షార్ట్ టర్మ్ స్టే అకామిడేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఏదైతే లీడ్స్ అసైన్ చేస్తారో సో ఇక లీడ్స్ని అయితే మీరు సో రీచ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట సో అంటే స్టూడెంట్స్ ఎవరైతే అకామిడేషన్ కోసం సర్చ్ చేస్తుంటారో వాళ్ళైతే ఒక ప్లాట్ఫామ్లో సో బుక్ అకామిడేషన్ కోసం బుక్ చేసుకునే విధంగా మీరు యొక్క కంపెనీ సర్వీసెస్ గురించి కావచ్చు అండ్ అలాగే ప్రోడక్ట్స్ గురించి కావచ్చు సర్వీసెస్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓవరాల్గా మీరు వచ్చేసి ఒక ప్రాపర్టీ మేనేజ్మెంట్ అండ్ అలాగే స్టూడెంట్స్ మధ్యలో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట అండ్ అలాగే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో స్టూడెంట్స్కి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక అకామిడేషన్ ఫెసిలిటీస్ సంబంధించి సో గైస్ ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ అనమాట వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు సో కంపల్సరీగా ట్రైనింగ్ అయితే ఇస్తారు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇన్ ఇంగ్లీష్లో అనమాట సో మీకు ఇంగ్లీష్లో అయితే ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ అలాగే యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అయితే ఉండాలి సో ఎందుకంటే స్టూడెంట్స్ మనకు ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నారో సో వాటిని సో వినేటువంటి కెపాసిటీ మీకు ఉండాలన్నమాట అలాగే గుడ్ టైం మేనేజ్మెంట్ అలాగే ప్లానింగ్ స్కిల్స్ అయితే ఉండాలి అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే ఉండాలి స్ట్రాటజిక్ ప్రొస్పెక్టివ్ స్కిల్స్ అయితే ఉండాలి నెగోషియేషన్ స్కిల్స్ అండ్ అలాగే గుడ్ కాల్ క్లోజింగ్ టెక్నిక్స్ అయితే ఉండాలన్నమాట
ప్రొఫిషియన్సీ సిఆర్ఎం ఆర్ అదర్ సిమిలర్ సాఫ్ట్వేర్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఇక స్కిల్స్ అన్నీ కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్స్లో మెన్షన్ చేస్తా చూడండి, మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని చెప్పేసి. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. మీకు డిగ్రీలో కూడా 70% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట మినిమమ్. అలాగే 0 to 3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా ప్రీవియస్గా ఇక సేల్స్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ఓకే ఎక్స్పీరియన్స్ మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. మ్యాండేట్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది యూకే మార్కెట్ ఇన్ టర్మ్స్ జియోగ్రఫీ అండ్ డెమోగ్రఫిక్స్ విల్ బి ఏ ప్లస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు యొక్క యూకే మార్కెటింగ్ సంబంధించి, సో ఈ యొక్క జియోగ్రఫీ కావచ్చు డెమోగ్రఫిక్ సంబంధించి మీరు అర్థం చేసుకోండి కెపాసిటీ కనుక ఉన్నట్టు మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. మ్యాండేట్ అయితే కాదు కాబట్టి అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కంపెనీలో వర్క్ వల్ల మీకు అమేజింగ్ వర్క్ కల్చర్ అయితే ఉంటుంది, అలాగే ర్యాపిడ్ కెరీర్ గ్రోత్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే వెల్బీయింగ్ పాలసీస్ కూడా ఉంటాయని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. అలాగే మీకు బెనిఫిట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో సెల్ ఫోన్ రీఇంబర్స్మెంట్ అలాగే ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్లో మీరు ఓకే అయితే చేయాల్సి ఉంటుంది, అంటే డే షిఫ్ట్స్ మాత్రమే ఉంటాయి, మీకు ఎటువంటి నైట్ షిఫ్ట్స్ అయితే ఉండవన్నమాట. అలాగే మీకు పెయిడ్ సిక్ టైం ఉంటుంది, పెయిడ్ టైం ఆఫ్ ఉంటుంది, అలాగే ప్రొవిడెంట్ ఫండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇక నోటిఫికేషన్లో వీళ్ళు పర్టికులర్ ఏజ్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి, సో 18 ఇయర్స్ అండ్ అబో ఏజ్ ఉన్న వాళ్ళైతే ఇక నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే, సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు sjajobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో గైస్ ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ తర్వాత మీకు కాల్ హెచ్ఆర్ అనైతే రావడం జరుగుతుంది అనమాట. మీరు ఒకవేళ డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్నారంటే మనకి ఇలా అప్లై నెంబర్ అయితే రావడం జరుగుతుంది, లేదంటే కాల్ హెచ్ఆర్ అనేది రావడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా కాల్ అయితే చేసేసి సో మీ డౌట్స్ని క్లియర్ చేసుకొని ఆన్లైన్ ఇంటర్వ్యూ అటెండ్ అయిపోయి సో జాబ్లోకి అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో లేదు మేము అప్లై చేసుకుంటాం అనుకుంటే మీరు డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్నట్టే మీకు ఇలా అప్లై నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సో అప్లై నెంబర్ వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ ఇండియాలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో మీకు ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు ఇండియా ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అన్నీ కూడా అప్లోడ్ చేసేసి కంటిన్యూ పైతే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. అంటే మీకు యొక్క ఏమైనా సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉందా అని అయితే అడుగుతున్నారు. ఉంటే పెట్టండి, లేదంటే 0 అని చెప్పేసి మెన్షన్ చేయండి, లేదా ఫ్రెషర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. అలాగే మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి కంటిన్యూ పైతే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీ యొక్క అప్లికేషన్ని మీరు రివ్యూ చేసుకోవాలని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది. సో అలా వచ్చిన తర్వాత మీరు సింపుల్గా అప్లికేషన్ని రివ్యూ చేసేసి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో అలా వస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇదైతే అప్లై అయితే చేసుకోండి గైస్. ఫండ్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళని ఓవర్ ది ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు టెలిఫోన్ ఆర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. Thanks for watching.